వెల్కమ్ టు పురాలోకల్ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి రానున్న రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది సగం జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాటిని ఆరెంజ్ ఎల్లో వార్నింగ్ జాబితాలో చేర్చింది ఆసిఫాబాద్ మంచిరాల్ భూపాలపల్లి మహబూబాబాద్ మొలుగు హన్మకొండ వరంగల్ కొత్తగూడెం ఖమ్మం తదితర జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అందువల్లనే ఆరెంజ్ జాబితాలో పెట్టినట్టు వాతావరణ శాఖ తెలిపింది నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున ఎల్లో అలర్టు చేసింది భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది ఆదివారం ఉదయం ఆరు గంటలకు ముప్పై ఆరు పాయింట్ మూడు సున్నా అడుగులు ఉన్న గోదావరి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా అడుగులకు చేరి ప్రవహిస్తుంది సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు నలభై మూడు అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు ముంపు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడించారు ఎడతెరిపి లేని వర్షం కారణంగా చెర్ల దుమ్మగూడెం మండలాల్లో పలు గ్రామాలకు రవాణా నిలిచిపోయింది తెలంగాణ నుండి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్లే ప్రధాన రహదారులు వెంకటపురం మండలం టేకులగూడెం వద్ద దుమ్మగూడెం మండలం కె లక్ష్మీపురం వద్ద పైకి వరద నీరు చేరడంతో ఆ రాష్ట్రానికి రాకపోకలు స్తంభించాయి అలాగే ఆంధ్రలోని కూనవరం భద్రాచలం మధ్య రహదారిపై గోదావరి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి ఇక వారం క్రితం స్వల్ప స్థాయిలో మొదలైన గోదావరి వరద ఉధృతి శనివారం సాయంత్రం నాటికి మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల క్యూసెక్లకు చేరుకుంది దీనికి ముందు రోజు మేడిగడ్డ దగ్గర ప్రవాహ తీవ్రత మూడు పాయింట్ నాలుగు ఒకటి లక్షల క్యూసెక్లుగా నమోదైంది ఆరు రోజుల్లో వరద ఉధృతిని లెక్కించిన అధికారులు మొత్తంగా డెబ్బై మూడు టీఎంస్ల మీద వృధాగా సముద్రంలోకి వెళ్తున్నట్లు ప్రాథమిక అంచనా వేశారు రానున్న రోజుల్లో సైతం వచ్చిన నీటిని వచ్చినట్టుగా వదిలేయడం మినహా మరో మార్గం లేదని అధికారులు చెబుతున్నారు గత కొద్ది రోజులుగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్ వద్ద వరద ఉధృతి గణనీయంగా పెరిగింది ఆదివారం ఉదయం బ్యారేజ్ వద్ద ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా మీటర్ల మేర గోదావరి ప్రవహిస్తుండగా ఇంకా గోదావరి నీటి మట్టం పెరుగుతూ ఉంది సమ్మక్క బ్యారేజ్ వద్ద ఏడు లక్షల తొంభై ఐదు వేల ఏడు వందల క్యూసెక్లు ఇన్ఫ్లో ఉండగా యాభై తొమ్మిది గేట్లు ఎత్తి ఏడు లక్షల తొంభై ఐదు వేల ఏడు వందల క్యూసెక్ల నీటి ప్రభావం దిగువకు విడుదల చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాడి పురాలోకల్